ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది వీడియో కూడా చాలా అమేజింగ్ అయితే మీద ఒక వీడియో చూపిస్తాను ఈ స్టిల్ లోని సాంగ్ అయితే ఉంటది చాలా బాగా అయితే ఉంటుంది ఒకసారి చూద్దాం వీడియో స్టిల్ నుంచి ఓకే నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఒకసారి డేమ్ చూద్దాం చూశారు కదా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఈజీగా చెప్పేస్తాను పెద్ద లెంత్ లేకుండా ఒకటైతే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూ చూడండి ఫస్ట్ అయితే మీ దగ్గర వింగ్ యాప్ లేకపోతే మన సైడ్లో పెట్టాను సర్చ్ చేసి వింక్ అని సర్చ్ చేసి అక్కడి నుంచి ట్రై చేయండి ఎక్కువ చెప్పాను యాప్స్ గురించి వింక్ లేకపోతే హై పిక్ అని ఒక యాప్ అయితే ఉంది ఓకే నేనైతే వింకే యూస్ చేస్తున్నా ఇప్పుడు ఎందుకంటే వింక్లో మళ్ళీ కొన్ని చేయాలి ఓకే వింగ్లో ఫోటో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా మనం ఫోటో కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది ఓకే ఈ ఫోటోని మనం ఫ్రీ అని ఉంటుంది ఫ్రీలోకి వెళ్ళి మీరు ఏ సైడ్లో అయితే మీరు ఫోటోని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటోని మీరైతే మీ ఫోటో లెగ్ దగ్గర లెగ్ కూడా లేకపోతే అంటే సారీ లెగ్ కూడా లేకపోతే ఇక్కడ నుంచి మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి చూసుకోండి ఫోటో సరిగ్గా సగం ఉన్నా లేకపోతే ఓకే ఏదైనా కట్ అవుతున్నా ఇక్కడ నుంచి మీరు ఎక్స్పాండ్ చేసుకోండి ఫ్రీ ఆప్షన్ ఉంటుంది అక్కడ నుంచి ట్రై చేయండి ఫ్రీలోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు నేనైతే ఏం చేస్తలేను ఎందుకంటే అది కరెక్ట్గా ఉంది ఫుల్ స్క్రీన్లో ఓకే ఇంకోటి బ్యాక్గ్రౌండ్ రూమ్ చేయనీకే ఫోటో రూమ్ అనే ఒక యాప్ అయితే ఉంది ఈ యాప్ అయితే నేను ఆల్రెడీ సైడ్లో ఉంది అది కూడా నేమ్ సర్చ్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ చెప్పను అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తలేను ఎందుకంటే ఇప్పటికే ల్యాక్ ప్రాబ్లం అవుతుంది ల్యాక్తో పాటు సిగ్నల్ ప్రాబ్లం చాలా వస్తుంది ఓకే చూద్దాం ఇప్పుడు చేస్తున్న వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఓకే ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా మెయిన్ చెప్పాలంటే ఫాంట్ అయితే ఒకటే ఉంటుంది ఇందులో అంటే టూ ఫాంట్ ఉంటుంది కానీ ఒక ఫాంట్ అయితే ఎక్స్ట్రాగా అది ఉంటుంది మనకు టైటిల్లో మధ్యలో మధ్యలో హ్యాండ్ రైటింగ్ ఫాంట్ వస్తుంది కదా దానికోసం పెట్టేసిన ఓకే ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా మీకు డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను కదా దాని అయితే ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ చేస్తే ఇలాగైతే కనిపిస్తుంది స్టార్టింగ్లో ఒక వీడియో క్లిప్ అయితే ఉంటుంది ఈ వీడియో క్లిప్లో ఈ స్టార్టింగ్లో ఇలాగైతే వస్తుంది అది మనకు అంతే మనకు కావాలి కాబట్టి అది అంతే ఉంచండి ఫస్ట్ అయితే మీరు కెమెరా ఆఫ్లోనే ఉంచండి ఏం చేద్దామంటే ఈ రెండు కెమెరాని హైడ్ చేసేద్దాం ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అది ఓకేనా ఓకే ఇప్పుడు మీ యొక్క ఫోటో చేంజ్ చేద్దామని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేద్దాం దగ్గర ఒక ఫోటో ఉంది అది యాడ్ చేస్తా ఓకే ఇప్పుడు ఈ ఫోటో ఉంది దీన్ని యాడ్ చేసి జూమ్ చేస్తున్నాయి ఇలా ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం ఫోటో ఎక్స్పైన్ అయితే చేసుకోండి చాలా అవసరం మనకు ఓకే దీన్ని టోటల్ డౌన్లో తీసుకొద్దాం చెప్తాను ఓకే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఎందుకంటే కొంచెం లుక్ బాగా రావడానికి ఓకే ఇదే ఫోటోని డూప్లికేట్ చేద్దాం కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఒక ఫోటో తీసుకోండి ఏం ఫోటో అంటే పిఎన్జి ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండొచ్చు కదా ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం ఇది ఓకే ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ రెండు ఫొటోస్ని హైడ్ చేయండి మనకు అవసరం లేని ఫోటోస్ ఉన్నాయి కదా అవి హైడ్ చేయండి ఓకే హైడ్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫొటోస్ అయితే బాగా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మీరు లిరికల్ కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ బాక్ ఈ రెండు కెమెరాని హైట్ తీసేయండి ఈ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని చూసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మన ఫోటోకి సరిగా ఇక్కడ మనకైతే సరిగా సెట్ కాలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మన లెగ్ ఎక్కడైతే ఉందో ఫోటో కూడా అక్క అసలు అక్కడనే లేదు టెక్స్ట్ అనేది అప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్నే టెక్స్ట్ జోలికి వెళ్ళాలి లేకపోతే ఫోటో చేంజ్ చేసినా నో ప్రాబ్లం ఫోటో చేంజ్ చేస్తే ఇలాగైతే చేంజ్ చేసుకోండి ఇక్కడ ఇలా ఇలా పెట్టుకోండి పైన ప్లస్ కన్నా కాపీలు వచ్చేసి పైన పిఎన్జి ఫోటో కూడా సెలెక్ట్ చేసి పేస్ట్ స్టెల్ పక్కన అన్నీ ఆప్ చేయండి ఓన్లీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మాత్రమే పెట్టండి దాంతోపాటు ఈ పిఎన్జి ఫోటోని టోటల్ టాప్లో ఉంచండి ఓకే టోటల్ టాప్లో లేకపోతే ఈ పిఎన్జి ఫోటో ఏదైతే నేను యాడ్ చేసినానో ఆ పిఎన్జి ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడనే పెట్టండి ఇక్కడ చూండి బాగా సెట్ అయింది ఇలా ఓకే ఇక్కడ మనకు ఈ ప్లేస్లో అయితే ఏం కనిపిస్తలేదు వేస్ట్గా ఉందని అనిపిస్తుంది కాబట్టి మీరు టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ మీకు ఎక్కడైతే కావాలో ఎగ్జాంపుల్గా ఇక్కడ కావాలనుకుంటా కాబట్టి రొటేట్ చేసి ఇక్కడ చేంజ్ చేస్తున్నా ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేయడమే వర్క్ ఉంటుంది మిగతాదన్నీ బాగా సెట్ అవుతుంది చూడండి ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి